కేసీఆర్ నాయకత్వం వకీలందరి నాయకత్వం తెలంగాణ సజ్జలన్న నాయకత్వం సజ్జలన్న నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. నిన్న ఎడపల్లి మండలంలో ఎమ్మెల్యే గారి యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశం తీసుకొని షెడ్యూల్ ప్రకారము అమ్మం గ్రామం ఏఆర్పి బ్రాహ్మణపల్లి సీతాపూర్ మీదుగా మేమేదైతే ఎమ్మెల్యే సారథ్యంలో ప్రచార కార్యక్రమం తీసుకొని వెళ్తా ఉన్నామో సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామికమా అర్థమైతలేదు. ప్రజలకు ఒక నాయకుడు ప్రచార కార్యక్రమంలో తను చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకపోగా భవిష్యత్తు కార్యక్రమంలో తను నిలబడి చేయబోయే కార్యక్రమాలు చెప్పే విధానంని ఈరోజు ప్రభుత్వ పక్షాన ప్రజలకు అందే పథకాలు గడప గడపకు బ్రహ్మరథం పడుతున్న వాతావరణాన్ని ఈరోజు ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నిన్నటి సందర్భమే దానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు తనకు కావలసినటువంటి విధి విధానాన్ని ప్రజలకు తీసుకెళ్తాడు. దాన్ని కొందరు అడ్డగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ముక్కుమ్మడిగా ఒక్కటై కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రచార రథానికి అడ్డం పడడము, రాళ్ళు రువ్వడము, ఇష్టం వచ్చిన బూతులు ఒక మనిషిని ఒక ఎమ్మెల్యేని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడము ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు వచ్చిర్రు కాంగ్రెస్ తరఫున ప్రచార రథం తీసుకొని అన్ని గ్రామాల తిరిగి మేము ఎక్కడన్నా అడ్డుపడ్డామా? అదే బీజేపీ వాళ్ళు వచ్చిర్రు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఎవరన్నా మీకు వ్యతిరేకంగా మాట్లాడమా? మీరు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతుంటే సమస్యలు స్థానికంగా సమస్యల ఉద్భవన ప్రస్తావన తెచ్చి స్థానికులు అడ్డగించిరని మాట్లాడుతూ ఉన్నారు. మేము అటువైపు కెమెరాలు దింపిన విధానంలో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చూస్తే అందరూ ఆ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రెండు పార్టీలు కలిసిపోయారు. ఏమరాబోయ్ రెండు పార్టీలు కలిసిపోయి కొట్లాడుకున్నారు, ఏం సంగతి రాబోయ్ అసలు ఏం చేయదలుచుకున్నారు అంటే అన్న అంటే ఏం లేదు, ఈ షకీల్ భాయ్ గెలిచినట్టున్నాడు, షకీల్ భాయ్ కూడా కొట్టాలి. మరి ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు మాకు వేస్తారు, మేము ఇద్దరం కలిసి కూడా కొడతాం అంటున్నాం. బీజేపీ వాళ్ళు అంటున్నారు మేము గెలుస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, ఈయన ఓడగొడుతున్నాం. మరి ఎట్లా ఓడగొడతారా, గెలుస్తున్నావు ఎట్లా ఓడగొడతారా నేనంటే ఏం లేదన్న తుర్కోడని ప్రచారం చేస్తాం, మైనార్టీ మత విద్వేషాలు రెచ్చగొడతాము, రాళ్ళు రువ్వుతాము, హిందూ ముస్లిం ఫీలింగ్ తెస్తాము. మరి ఇన్నేళ్ళు 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉండదు కదా, బోధనలు ఆడ గడబడి కాలే కదా, హిందువులు ముస్లింలు పండుగలన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పటికి 5 రోజులలో ఏం చేస్తారా అంటే లేదన్నా ఈయన ఓడిపోవాలా, ఓడగొడతాం బరాబర్ ఓడగొడతాం అంటే మీ అయ్య తరం కాదు, షకీలన్నా హిందువుల గుండెలల్లా కొలువై ఉన్నారు. మాకు గణపతి పండుగలు వచ్చినా, దుర్గామాత పండుగలు వచ్చినా, బతుకమ్మలు వచ్చినా, అరే మా ఇళ్ళల్లో అయ్యవలు శ్రీమంతం చేయకపోతే ఆయిషా పాతి మా భార్య వచ్చి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మా ఆడపడుచులకు శ్రీమంతం చేసి బుద్ధి సిగ్గు చరం ఉండాలి. మనిషిని మనిషిగా చూడరు, మానవత్వంగా చూడరు. మీకు ఇప్పుడే మతాలు గుర్తుకొస్తాయి, ఇప్పుడే మనిషిని టార్గెట్ చేసుకుంటా ఆయనని ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు దొడుతుంది. పడేందుకు చేతగంతనం ఎవరు లేరు. నిన్న బ్రాహ్మణ పిల్లలు ఇష్టం వచ్చినట్టు కార్ల కింద పడుతున్నారు, అద్దాలు బల కొడుతున్నారు, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ప్రచారం చేద్దాం, మీరు ప్రచారం చేస్తే బ్రహ్మరథం పడతారు, ఇంకోళ్ళు ప్రచారం చేస్తే బ్రహ్మరథం పడతారు. ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇచ్చారో అవి పబ్లిక్ బ్రహ్మరథం బట్టి ఏదైతే ర్యాలీలు చూపెడుతూ ఉన్నారో ర్యాలీల రూపం అది జీర్ణించుకుంటలేదు. ప్రచారం రథాలు బాగా జరుగుతున్నాయి, వచ్చి ప్రారంభంలో సభ ప్రారంభంలో ఆయన స్పీచ్ ఇస్తూ ఉన్నాడు, వెనువెంటనే ఒక్కసారిగా ముక్కుముడిగా దాడి చేస్తూ ఉన్నారు. ఈ దాడి ఘటన అప్రజాస్వామికం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రతి గ్రామంలో ఏదైతే కొట్లాట చేసినారు జైతాపూర్ వరకు దాన్ని చాలా మట్టుకు చూసినాము. తీర ఏమైంది, మేము అన్ని గ్రామాలు అయిన తర్వాత పెద్ద గ్రామాలు 5 గ్రామాల్లో మమ్మల్ని పోనీయకుండా జబర్దస్తిగా ఆపేసిర్రు, మా సభలు ఖరాబ్ చేసిర్రు, దాన్ని ప్రజలు గమనించిర్రు. షాటా పురుగేటు దగ్గర లోకల్లో మాకు స్థానికులు అడ్డుపడ్డారు, స్థానిక సమస్యల మీద వ్యతిరేకత ఎమ్మెల్యేకు ఉందని కొన్ని వస్తాస్ పలికే మీడియా చూపెట్టింది. నేను ఒక్కటే అడుగుతున్నా ఈరోజు సందర్భంగా మీడియా ద్వారా, షాటాపూర్ గేటు దగ్గర ఈ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ లీడర్లకు ఏం పని? పెద్ద లీడర్లు అందరు జమై 300 మంది కార్యకర్తల్ని జమ చేసుకుంటా ఎమ్మెల్యే మీద దాడి చేద్దామని ఒక కుట్ర పన్నిండ్రు చూడు, అది ఎంత మట్టుకు సభ
ఏమన్నా అంటే రోజు శాటపూర్ గేట్ పోతాం ఛాయ్ తాగుతాం. 300 మంది ఒక్కటిసారి ఛాయ్ తాగుతారు శాటపూర్ గేట్లో, అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు రాడ్లు కత్తులు తీసుకున్నా, రాళ్ళు రువ్వినా, ఎలాంటి అలజడులు సృష్టించినా గెలుపు షకీల్ అన్న వైపే ఉంది. అది ఈరోజు ఖచ్చితంగా అర్థమైపోయింది. మీరు తప్పకుండా ఓడిపోతారు. 3వ తారీఖు నాడు మీ డబ్బలు ఇప్పినప్పుడు తెలుస్తాయి. మీరు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ముక్కుమ్మడిగా ఒక్కటై వచ్చి కూడా, పోయినసారి కూడా ఎలక్షన్లు ఏం చేసారు మీరు? అల్జాపూర్ శ్రీనివాస్ నిలబెట్టరు, సుదర్శన్ రెడ్డి ఓటేయమని చెప్పారు. మీరు ఇద్దరు కలిసి షకీల్ అన్న పడ్డారు. 8000 ఓట్లు నిఖచ్చితమైనటువంటి బీజేపీ కార్యకర్తలు ఓటేశారు. అటు ఇటు పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు ఇద్దరు కలిసి ఓడగొట్టాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా షకీల్ అన్న గెలిచాడు. ఈరోజు షకీల్ అన్నతోటి బీజేపీ పోటీ పడుతుంది. ఇక్కడ ఉన్నది మేము చూస్తూ ఉన్నాం. సుదర్శన్ రెడ్డి థర్డ్ ప్లేస్ పోతాడు, అడ్రస్ కూడా గల్లంత అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు గుండాయుధంకు పాల్పడి టీఆర్ఎస్ని అప్రతిష్ట పాలు చేసి వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ షకీల్ అన్నను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ఆయనని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏదైతే మీరు ఎంత మట్టు గ్రామాలలో అలజడి చేసిందో, ఆయన ఏదైతే సంయమనం పాటించి ఆయన ఓపికతోటి శాంతింపజేసి ఈరోజు నేను ఒక సమస్య చేయడానికి శాంతింపజేయడానికి పోతే పిలిచి టార్గెట్ వేసి కొట్టి ఇష్ట మధ్యాహ్నం 30 మంది మీద పడి కొట్టడము అది ఎంత మట్టు కరెక్ట్ అని ఈ సభా ముందుకంగా నేను అడుగుతా ఉన్నా. ఒక మా వైస్ చైర్మన్ అయినటువంటి ఎంపీపీని పక్క టెంకలు ఇరగొట్టిండ్రు. అది మాజీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ అయినటువంటి రామ్రెడ్డిని కాలు ఇరగొట్టిండ్రు. దౌడల మీదకెళ్ళి ఇరగొట్టిండ్రు. మా జేరడి శ్రీరామ్ మండలాధ్యక్షుడిని ఇష్టం వచ్చినట్టు అమ్మనా బూతులను మీది మీదకి వచ్చి చంపుతామని బెదిరించడం, అంటే ఇది ఎంత మట్టు కరెక్ట్ అని చెప్తా ఉన్నా. ఇది దయచేసి ఇలా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ప్రజలందరము మనం కలిసిమెలిసి ఉంటాం, సంయమనం పాటించాలా? మాకు షకీల్ అన్న ఒక్కటే చెప్పిండు, ప్రజలందరూ మనోళ్ళే, గెలుపు మన వైపు ఉన్నది, జాగ్రత్తగా ప్రవర్తించాలా మనము. రెచ్చగొట్టినా కూడా కొట్లాటలకు మనం ఆస్కారం ఇవ్వద్దు, అటువైపు మనం చూపు ఉండద్దు. మనం అందరము హిందూ ముస్లిం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలిసిమెలిసి ఉన్నాం. 10 సంవత్సరాలల్లో ఈ ప్రాంతంలో చిన్న మచ్చుక తునుకైనటువంటి గొడవ జరగని సందర్భాలు ఈ బోధన్ నియోజక